నియోజకవర్గంలో గూడూరు ఆకుమర్ గ్రామంలో జనసేన పార్టీ నాయకులపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాడిలో గాయపడినటువంటి భక్తుని హరిరామ్ గారికి అదే విధంగా సమ్మట గణపతి గారికి రామకృష్ణ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద పోలీస్ శాఖ వారు తక్షణమే నాన్ బెయిలబుల్ కేసులు కట్టాలి, వారందరిని కూడా జైల్లో కూర్చోబెట్టాలి. మా నాయకులు చేసిన తప్పు ఏంటి? మట్టి మాఫియా జరుగుతుందని తెలిసి అక్కడ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి, అధికారులకు తెలియజేయాలి, మట్టి మాఫియాని నిలువరించాలనే ప్రయత్నం చేయడమే వారు చేసినటువంటి తప్ప. వారు చేసినటువంటి తప్ప గతంలో కూడా కప్పలపేటి గ్రామంలో కానీ, ముక్కోలులో కానీ, నాగవరంలో కానీ, మల్లవల్లలో కానీ ఇసుక మాఫియా జరిగితే పెద్ద ఎత్తున జనసేన పార్టీ అక్కడ ఆందోళన చేసింది, కేసులు వేశారు. మరి ఇప్పుడు ఆ కక్షతోనే కావాలని హరిరామ్ గారి మీద, మిగతా జనసేన పార్టీ నాయకుల మీద కావాలనే దాడి చేశారు. కావాలని దాడి చేశారు అంటే వైసీపీ నాయకులు చేసే మట్టి మాఫియాని, ఇసుక మాఫియాని ప్రశ్నించకూడదా? వాస్తవాలని ప్రజలకి తెలియజేయకూడదా? అక్కడ జోగి రమేష్ గారి రౌడీలు రాజ్యం వెళ్తా ఉన్నారు, జోగి ట్యాక్స్ అడుగడుగున వసూలు చేస్తా ఉన్నారు. నువ్వు మంత్రం అయితే ప్రజలకు సేవ చేయడానిక, లేకపోతే రౌడీలు తయారు చేయడానిక దీనికి జోగి రమేష్ సమాధానం చెప్పి తీరాలి. జోగి రమేష్ కను సైకిల్లోనే మట్టి మాఫియాను ప్రశ్నించినందుకు మా నాయకుల మీద దాడి చేశారు, మా నాయకుల మీద దాడి చేశారు. అసలు మీకు అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఉన్నాయా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఎండాకాలంలో పనికి ఆర్ పథకం కింద చెరువులు తగినటువంటి మట్టిని అక్కడ పంచాయతీ అనుమతులు ఇవ్వాలి, మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వాలి, రెవెన్యూ శాఖ అనుమతులు ఇవ్వాలి. ఈ అనుమతులు ఏం లేకుండానే మీ ఇష్టం వచ్చినట్టు మట్టి దోపిడీ చేస్తారా? ఇదంతా మంత్రి జోగి రమేష్ కనసైగల్లో జరుగుతున్నట్టు మాట వాస్తవం కాదా? వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పాలి. అధికారులు కూడా వైసీపీ పార్టీ నాయకులకి ఒత్తాసు పలికితే ఏదో ఒక సందర్భంలో ప్రజలు కూడా మీ మీద తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు. జోగి రమేష్ మట్టి మాఫియా, ఇసుక మాఫియాని ప్రశ్నిస్తున్నందుకే జనసేన పార్టీ నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు, దాడులు చేస్తారు. కొంతమంది వైసీపీ నాయకులు మట్టి మాఫియాలో కానీ, అదేవిధంగా ఇసుక మాఫియాలో కానీ ప్రతి ఒక్కరు ట్రాక్టర్స్ ఒకరు పెట్టుకుంటారంట, జేసీబీ ఒకరు పెట్టుకుంటారంట, టిప్పర్స్ ఒకరు పెట్టుకుంటారంట, కాంట్రాక్టర్ ఇంకొకళ్ళంటారు.